మోడీ దగ్గర గారికి తీసుకెళ్ళి, మోడీ దగ్గరికి పోని మా వైఫల్యం నువ్వు అన్నావు. ఇవాళ ఇవాళ వాళ్ళే కదా ఉన్నారు. ఇప్పుడు అప్పుడే అప్పటికప్పుడుకి ఏమైపోయింది? అప్పుడు ఏమైనా నోటిఫికేషన్ అది కాదండి, నోటిఫికేషన్ ఇచ్చారా? ఎందుకంత ఒత్తాస పలుకుతావు నువ్వు? అసలు ఎందుకంత ఒత్తాస పలుకుతావు తెలుగుతావు? నీకు స్టీల్ ప్యాంట్ దాటి అయిపోయిన ఉందా? వాటి నాన్సెన్స్ ఇది. ఏమనుకుంటున్నావు ప్రదర్శ సెంటిమెంట్తో ఏం మాట్లాడుతుంది మీరు? ఈ మా ధర్మం ఏం చెప్పారు? మా అమ్మాయి చెప్పారా? మా అమ్మాయి చెప్పారా చెప్పండి? ఏంటది మీరు ఒత్తాస పలికి ఏకంగా స్టీల్ ప్యాంట్ మీ పత్రికలన్నీ కలిసి, మీ కొంతమంది పత్రికలు కొన్ని పత్రికలు కలిసి స్టీల్ ప్యాంట్ అమ్మేసే రీతిలో మాట్లాడుతున్నారు మీరు? ఏంటిది మన మనుషులకి, మనుషులు సెంటిమెంట్స్ లేకపోతే మనం ఈ ప్రాంతంలో బతుకుతున్నాం, ఈ ప్రాంతంలో బ్రతకాం. మన సోదరులు 32 మంది చనిపోయారు దాని మీద వచ్చింది అది. ఇవాళ మన దేశంలోకి మన బతుకులకి కాదు ఇది, మన పదవులకి మన తాలూకు వ్యవహారానికి కాదు ఇది. ఆలోచించేయండి దయచేసి. అదే అది నేను మాట్లాడుతుంది అంతేగాని ఇంకేది కాదు. గట్టిగా నేను వాయిస్ పెంచానంటే కారణం అది, సెంటిమెంట్తో బాధతో చెప్తున్న మాట అది. అంతేగాని దానికి రాజకీయాలు ముడిపెట్టి నేను ముందే చెప్పాను, ఇది రాజకీయ సమస్య కాదు. ఒకరి మా ఒకరు ఎంత పోసుకోవడం కాదు, ఒకరి మా ఒకరు బురద చల్లుకోవడం కాదు. ఈమెయింది ఇదేమి తెలుగుదేశం పార్టీ మేము బురద చల్లట్లేదు. మీ స్టాండ్ చెప్పండి అడుగుతున్నాం. ఐ డిమాండ్ ద స్టాండ్ చెప్పడం ప్రజాస్వామ్యంలో తప్ప? చెప్పండి, నువ్వు చెప్పు స్టాండ్ చెప్పడం తప్ప? చెప్పు స్టాండ్ చెప్పడం అడగడం తప్పని. మా స్టాండ్ చెప్పా, ఆ రోజు చెప్పా, ఈరోజు చెప్పాం. ఆ రోజు మేము వ్యతిరేకమని చెప్పాం, ఈరోజు వ్యతిరేకమని చెప్పాం. ఆ రోజు వ్యతిరేకించబట్టే ఇంతవరకు ఆగింది. ఎందుకు ఆగింది? మీ వ్యతిరేకించబట్టే, మీకు కాదని చెప్పబట్టే, మోడీకి క్లారిటీగా మా ప్రధానమంత్రి గారికి ఆ విషయాన్ని చెప్పబట్టే ఆగింది. లేకపోతే ఎందుకు అవుతుంది? అది కాదు కదా. దయచేసి ఆలోచన చేయాలి మనం. ఇవాళ మా శ్రేణి మేము అడుగుతుంది ఏంటి? ఇవాళ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది, కూటమి ప్రభుత్వం తాలూకా స్టాండ్ ఏంటి? మా తాలూకా విధానం ఏంటి? కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, వాళ్ళ విధానం ఏంటి? ఈరోజు వచ్చి ఎన్డీఏ ప్రభుత్వం ఇంతకు ముందు ప్రభుత్వంలాగా 100% భారతీయ జనతా పార్టీ ఏకజాత ప్రభుత్వం కాదు, మిత్రపక్షాల మీద ఆధారపడే ప్రభుత్వం ఉంది. సున్నితంగా ఆలోచించమని కోరుతున్నాను. ఆ రోజు 25 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా రాజీనామా చేసినా ఏమి అయ్యేది కాదు. ఇవాళ అలా కాదు, ప్రభుత్వానికి ఊగిసలాడే పరిస్థితి ఉంది. ఇవాళ అవాళ ఎంతోమంది ఎన్నో పోరాటాలు చేసి దీన్ని సాధించుకున్నాం. 32 మంది బలిదానంతో సాధించుకున్నాం. 33,000 ఎకరాలని ఆ ప్రాంతంలో రైతులు మరి ఇచ్చారు. ఇవాళ ఏదో దాని పేరు అమరావతికి 30,000 ఎకరాలు ఇస్తే గొప్పగా చెప్పుకుంటున్నామే? దాన్ని ఏదో ఉద్ధరిద్దాం అనుకుంటున్నామే? మరి దీన్ని ఎందుకు ఉద్ధరించకూడదు? దాని మీద శ్రద్ధ దీని మీద ఎందుకు లేదు? ఇక్కడ ప్రజలు కాదా? ఇక్కడ ప్రజలు రైతులు ఇచ్చిన భూములు ఇచ్చిన ప్రజలు కాదా? ఈ ప్రాంత ప్రజలు కాదా? లేదా ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర హక్కు విశాఖ హక్కు నినాదం ప్రజలు కాదా? నేనేమి విమర్శించట్లేదు. దయచేసి ఆ గొప్పని ఆ ఘనతని మీ మీద ఉంచుకోండి, చేయండి. కుటుంబ ప్రభుత్వం మూట కొట్టుకోండి ఘనతని. మాకు అభ్యంతరంలే, ఓ ప్రకటిపించండి ప్రధానమంత్రితో. ఎస్, అప్పుడు బేస్ అండి మేము మళ్ళీ సమావేశం పెట్టి మిమ్మల్ని మీకు వచ్చి థ్యాంక్స్ చెప్తాం. మాకే అభ్యంతరంలే. కానీ రాజీనామాల వల్ల ఒరిగేది లేదంటున్నాను, అది నేను చెప్పిన మాట. అంతేగాని మీరు వచ్చి 20 మంది ఎంపీలు చేస్తే ఏమవుద్ది? ఇంటికి వెళ్ళి కూర్చోవాలా? వెళ్ళి ఏం చేస్తారు? అది నేను చెప్పింది. ఎంతైనా ఇంకో ఉద్దేశం కాదు. ఇప్పుడు చెప్పండి.